రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. రాజమౌళిలోని దర్శకత్వ ప్రతిభ బాహుబలి కంటే ముందే మగధీర సినిమాతో వెలుగు చూసింది. సోషియో ఫాంటసీ చిత్రమైన మగధీరాలో రామ్ చరణ్ ను సతంత్ర వంశవీరుడిగా అద్భుతంగా చూపారు రాజమౌళి. ఆ సినిమా కోసం గతంలో ఎన్నడూ చేయనంత భారీగా కోట సెట్లు వేసి అద్భుతం ఆవిష్కరించారు. అయితే అల్లు అరవింద్ నిర్మించిన మగధీర సినిమా నిర్మాణం సమయంలో దర్శకుడు రాజమౌళి నిర్మాత అల్లు అరవింద్ కు చాలా గొడవలు వచ్చాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది మగధీర. అంతటి సక్సెస్ అందినా రాజమౌళి పట్ల అల్లు అరవింద్ తగినట్లుగా ప్రవర్తించలేదట. నిర్మాణ సమయంలో మొదలైన అభిప్రాయ భేదాలు, కొరకొచ్చాలు సినిమా విడుదలైన తర్వాత కూడా కొనసాగాయట. అందుకే మగధీర సినిమా శతదినోత్సవ వేడుకకు రాజమౌళి హాజరు కాలేదు. ఈ వేడుకకు రాజమౌళి రాకపోవడం అప్పట్లో కలకలం సృష్టించింది. కానీ ఇన్ని రోజుల తర్వాత అల్లు అరవింద్ పై ఉన్న కోపంతోనే తాను ఈ వేడుకకు రాలేదని రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అది అసలు సంగతి. నా పేరు ధనుశ్రీషి, అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.